ఏమైంది బావ గారు మన దీవే కనిపించట్లేదు నీ కూతురు నా దగ్గర ఉంది నీ కూతుర్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను టైం వేస్ట్ చేయకు ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది వచ్చి అక్షతలు వేసి ఫస్ట్ నైట్ కి పంపిందో గానీ రా నరసింహస్వామి గుడికి రా వస్తుందో ఎవరు ఫోన్ చేశావు నీ బాబుకి నీ మావయ్యకి ఇద్దరు వస్తున్నారు ఏంటి నవ్వుతున్నావు ఏం లేదు ఎంతో బిల్డప్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేశావు బానే ఉంది కదా ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయక ఈ ఫోన్ల ఫ్రస్ట్రేషన్ అవసరమా ఎంత పొగరే నీకు ఏ నా వెనకాల ఇద్దరు ఉన్నప్పుడే ఏం పీకలేకపోయావు ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు ఏం చేస్తావరా ఎవడే వాడు నా మొగుడు ముహూర్తానికి అందరూ అందుకున్నారు గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు గ్రూప్ ఫోటో కాదు గానీ ఈ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా గంటలో దండ పడద్ది ఆహా వీడికి గంట కూడా వేస్ట్ అయ్యి వాడంతా మగాడా మగతనం అనేది మాటల్లో ఉండదురా చేతల్లో ఉంటది రా వేటు పడితే చాలరా నీ పగకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది రేయ్ పగంటే ఎదుటి వాడిని చంపటం కాదురా నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం అది తెలుసుకుని హ్యాపీగా బతుకు పో సబాషల్లుడు ముహూర్తానికి టైం అయింది ఇక్కడే తాళి కట్టేయ్ పంతులు ఇక్కడే ఉన్నాడు మీ అమ్మ నాన్నని ఇక్కడికి రమ్మను కార్తీక్ కార్తీక్ ఏంటా మొగదాని వచ్చావు నానేరి నాన్న చెల్లెలు తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు ఎంత చెప్పినా వినట్లేదు నిన్ను కూడా తీసుకొచ్చామన్నారు అసలు పెళ్లి వద్దంటున్నారు ఏంటమ్మా మీరు మాట్లాడేది ఆయన పెళ్లి వద్దంటాం ఏంటి వద్దంటాం ఏంటో నేను మాట్లాడతాను మాట్లాడు నన్ను ఎక్కడున్నా ఏం నాన్న నువ్వు నాన్న నేను చెప్పేది విను నాన్న హలో అల్లుడు ఏమైంది మా నాన్న పెళ్లికి ఒప్పుకోవట్లేదు మామయ్య ఎందుకు పెద్దరికం పేరు చెప్పి కత్తులతో వైలెన్స్ చేసే మీకు మాకు సెట్ అవ్వదంట ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది రేపు నేను ఎల్లుండి మా అమ్మ నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు ఈ పెళ్లి జరగదు మామయ్య ఏం మాట్లాడుతున్నావు అల్లుడు నా కూతుర్ని ప్రేమించింది నువ్వు
పది మందికి విషయం తెలిసిపోయగా నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి? అది కాదు మా అతను ప్రేమించుకున్నది మీరు, పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు, మధ్యలో మీ నాన్న పెత్తనం ఏంటి? అదేం మావి ఎలా మాట్లాడతావు? కన్నవాళ్ళ కృష్ణ లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా? కాదు, మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్. అది వాళ్ళు ఎదిరించినట్టు అవుతుంది కదా మావయ్య? ఎదిరించాలి, ఎదిరించకపోతే ప్రేమ నిలబడదల్లుడు. నువ్వేం దొంగతనం చేయలేదు, దోపిడి చేయలేదు, ప్రేమించావు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, దాంట్లో తప్పేముంది? తప్పు కాదంటావా మావయ్య? కాదు. కాదా? కాదు కాదు కాదు. ఇది తప్పు కానప్పుడు మరి పాతి కలిగితే మా అమ్మ చేసిన తప్పేంటి మావయ్య? మీ అమ్మ అమ్మా ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నావు, అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నావు. కానీ అమ్మ మీద ఎందుకు మా పగ పెంచేసుకున్నావు? సరే, అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మావయ్య. మావయ్య, నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలన్నీ పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు, మీ పంతం పక్కన పెట్టి అత్తయ్యని రప్పించమంటే రప్పించారు. ఏ నేను చెప్పనా మావయ్య, మీ కూతురు అంటే మీకంత ప్రేమ. ఈ ప్రేమలో తప్పు లేనప్పుడు మా నాన్న మీద అమ్మకున్న ప్రేమ తప్పెలా అవుద్ది మావయ్య? మావయ్య, మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు, నచ్చింది ప్రతిదీ తప్పు కాదు. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటే మన కుటుంబం ఇలాగా మొక్కలయ్యేది కాదు. నేను మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మావయ్య, మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు. తన పాతికేళ్ళుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా, కనిపించిన నేనున్నా, తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండెకోత మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను. ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మావయ్య, అన్న ఏ బలం, ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకో మావయ్య, నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు, నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు, ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మావయ్య. ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి మనల్ని పిల్లా పాపలతో నిత్యం పండగతో నిండిపోయింది. ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకు చెప్తే మీకు అర్థం కాదు మావయ్య, నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అర్థం అవుతుంది. అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను, దానికోసం ఏమైనా చేసేలా చేశాను. చిన్న రిక్వెస్ట్ మావయ్య, ఇన్నాళ్ళు పగను గెలిపించారు, ఈ ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య, ప్లీజ్. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య, ఆయన్ని. ఆయన లేకపోతే మన కుటుంబం పరువు పాతికేళ్ల ముందే పోయేది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను, నన్ను చెప్పనివ్వండి. మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు,
చెప్పాలంటే భయం, ఆయనకి చెప్పకపోతే మోసం. అందుకని ఆయనకి చెప్పేశాను. అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు. ఈ విషయం బయటపడితే నలుగురులో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు. గాని ఈ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్య. ఆయనన్నయ్య గొప్ప స్నేహితుడు. ఆయన అడగాలన్నయ్య మనం క్షమించమని. ఈ మాట చెప్పడానికి బాధికేలు పట్టిందారా? విషయంలో తప్పు చేశాను, నా కూతురు విషయంలో చేయను. అది ఒప్పుకుంటేనే పెళ్లి, లేకపోతే జరగదు. ఓకేనా అల్లుడు? ఓకే మామ. ఏమా నీకు ఈ అబ్బాయి ఓకేనా? నానా నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నా. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఊరుకో, ఎవరు మాత్రం చెప్పు. నానా అది బావే. బావా ట్విస్ట్ అదే? రే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. జనరల్ గా పండగకి అల్లుళ్ళు ఇంటికి వస్తారు, కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు. పండగ చేసుకో.